అసలు నీ గురించి ఏం తెలుసు? మీ అమ్మాయి బుద్ధి లేదా? ఎవరైనా పోలీసు లేదంటూ లాకింగ్ సెక్షన్ కావాలగా తెచ్చుకోవాలి. మంత్రి గురించి మాట్లాడతాను కంటే ఇష్టం ఉందో లేదో మర్యాదగా చెప్పాలి, కానీ ఓటు వచ్చినట్టు మాట్లాడతాడా? బుద్ధి ఇలాంటి ఓట్లు ఎదురు పెట్టకూడదు, ప్రజల బుద్ధి చెప్పాలి. ఎవండి, ఏదేమైనప్పటికీ అమ్మాయిని ప్రేమించుకుంటూ మంచి సలహాయే పడేశాడు. వాడు సలహా పడేయడం కానీ మన ఎత్తుగా దీధిలో పడేస్తాను. ఇప్పుడు అసలే వాళ్ళ మీద కోపంతో నీళ్ళు నడిచి వస్తుంటే వాటర్ పోయాల్సిందని పెట్రోల్ వస్తావా? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నా కట్టే నా బాధ్యమా? మొన్నడు అసలు అసలు నీ గురించి ఏం తెలుసు? మీ అమ్మాయి బుద్ధి లేదా? ఎవరైనా పోలీసు లేదా అంటూ లాకు తెచ్చిన కాలేలాగా తెచ్చిపోయాడు. కళ్ళ కనిపించిన నాన్నగారులు కాక కనిపించిన ఎవరు కూడా కారుకూతలు పెడతాడా? ఇలాంటి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. హలో, జిమ్మి స్పీకింగ్. ఏం చేస్తున్నావో మీకు తెలియదు ఉంది. అమ్మాయిల వెంట పడి కోర్టు దర్శనం కుర్రవిధముల కాళ్ళు చేతులు విడిచేయడానికి కరాటే ప్రాక్టీస్ చేస్తున్నాను. బాగుంది జిమ్మి. ఓ ఇదే త్యాగరించి నా ఫాదర్ గురించి కారుపత్ర కూర్చాడు. వాడికి బాగా బుద్ధి చెప్పాలి. నేను కోరాలి తప్పకుండానే. అలాంటి విషయాలంటే నేను ఎప్పుడు రెడీ. వాడు అడ్రస్ ఏంటో చెప్పగల వాడు తన ప్రియ చేసుకుంటాడు. అయితే నేను అర్హత వస్తాను, తెలియదు. ఏమిటండి, ఏమిటి చాలా సీరియస్ ఉన్నారు? సరే విడేనా? చాలే, ఏ స్ట్రోక్ ఇవ్వకుండానే హార్ట్ స్ట్రోక్ వచ్చే మనిషిలా ఉన్నాడు. అయినా నిన్ను తీసుకొచ్చింది ఎవరు కనిపిస్తే వాళ్ళకి స్ట్రోక్స్ ఇచ్చేదానికి కాదు. మీరు చెప్పిన వాడి మీద చెలవేయకపోదు గాని ఇప్పుడు ఆగు. గోపాలకృష్ణ గారు ఉండేది ఎక్కడండి? ముందు మా అల్లుడు ఎక్కడో చెప్పు తల్లి. మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి? అసలు నేను వచ్చింది మా అల్లుడు గురించి నాకు శుభవార్త చెప్పడానికి. చెప్పమ్మా. ఇదెక్కడ కదండి, మీ అల్లుడు గురించి నాకేం తెలుసండి? నీకు తెలుసా? నాకు తెలుసమ్మా. చెప్పు తల్లి, నన్ను ఏడిపించకుండా చెప్పు. నాకు తెలియదండి. నువ్వు చెప్పినట్టు మా అల్లుడికి చెప్పను, మా ఆవిడికి చెప్పను, మా అమ్మాయికి చెప్పను. తల్లి తల్లి ఆగవే. పాపం ఈ అమ్మాయి అమనసిక రోగా, ఎందుకు అలా అరుస్తుంది? అరవడం కాదు, గోపాలకృష్ణ ఎక్కడున్నాడో మీరు చెప్పకపోతే మీ నడు విరగొట్టి మీ ఇల్లు తడగొట్టేస్తుంది. అమ్మ బాబోయ్, అంత పని చేయకండమ్మా, మీకు దండం పెడతాను. రిటైర్ అయిన ముండా కొడుకుని మళ్ళా కట్టించుకోలేను. ఇదిగో వెనకాల మెట్లు ఉన్నాయి, పైన ఉంటాడు గోపాలకృష్ణ. వెళ్ళండి, అమ్మాయిని కూడా తీసుకెళ్ళండి. కమాన్ గోపాలకృష్ణకి మూడి కమింగ్. ఎవరైనా గోపాలకృష్ణ? యెస్ ఐఎమ్ గోపాలకృష్ణ, ఏజెంట్ జిఎస్టి కంపెనీ. జస్ట్ మినిట్. ఆరోగ్యమునకు ఆహ్లాదమునకు వారండీ జిఎస్టి. దీని ఏజెన్సీ కావాలంటే చెప్పండి, వెంటనే ఇప్పించేస్తాను. అసలు ఇచ్చే గొప్పతనం చెప్తారా? గంగాధరం గారు మిమ్మల్ని పెళ్లి చూపులు పిలిస్తే ఏమన్నా గారు? ఏమిటి పెళ్లి చూపులుగా? ఆయన ఇప్పుడు పిలిచారండి బాబు. మీకు తెలియదు పెళ్లి చూపులు అంటే నేను ఎప్పుడు రెడీ. అసలు పెళ్లి చూపుల కన్నా గొప్ప సంఘటన మగవారికి ఏముంటుంది చెప్పండి? ఇంటికి పిలుస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, స్వీట్లు పెడతారు, రాజు మర్యాదలు చేస్తారు, అమ్మాయిని చూపిస్తారు. ఆ తర్వాత అతితరంగా మాట్లాడి తప్పించుకుందాం అనుకో మిస్టర్. తప్పించుకోవడమా? నేను ఎవరు జైల్లో ఉన్నానా తప్పించుకోవడానికి? మా ఇంట్లోనేగా ఉన్నాను. దీన్ని ఓ చూపుతారు. హలో, ఏమండి ఇంటి మీకు ఏమొచ్చిందండి? అచ్చకుతుంది పెట్టండి, నేను డాక్టర్ గారు చూపించండి బాబు ప్లీజ్. అయ్యో సార్, నా నాన్నను గంగిరెడ్డి అడవి దిన్నా అన్నమాట. నన్ను కూడా నోటుకొచ్చినట్టు వాదు. ఇవాళ సాయంకాలం లోపల నువ్వు వచ్చి మా నాన్నను క్షమాపణ అడగకపోతే నీ కాళ్ళు వచ్చి చేపడతాయి. కమాన్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.